Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Special Security Group Bill 2023. Motion moved. The question is that the Andhra Pradesh Special Security Group Bill 2023 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. The motion is carried, then the bill is introduced. I request the Minister for the Home, the Disaster Management, to move the motion for taking into consideration of the Andhra Pradesh Special Security Group Bill 2023. I beg to move that the Andhra Pradesh Special Security Group Bill 2023 be taken into consideration. The question is that the Andhra Pradesh Special Security Group Bill 2023 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Has have it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 to 14, class 1, enacting formula and long title, and they are before the house. The question is, those who are for the class 2 to 14, class 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it. Classes 2, 14, class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Home and Disaster Management to the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. The motion is carried and the bill is passed. Minister Legislative Affairs. Adhyaksha, government business jarugutha undi adhyaksha. Mukhyamaina bills. అసలు వాళ్ళ ప్రవర్తన చూడండి అధ్యక్ష, అన్యాయంగా విజిల్స్ అధ్యక్ష, విజిల్లు తీసుకొని లోపల గౌరవ సభ్యులు ఒక ఆయనకైతే 70 ఏళ్ల పైన ఉన్నాయి అధ్యక్ష. ఒక ఆయనకు ఆయన అసలు మామూలుగా ఎక్కడన్నా కానీ కాలేజీకి కూడా పోని పిల్లలు తెలిసి తెలియని ప్రవర్తన ఎట్లుంది అట్లుంది అధ్యక్ష. ఆయనది 70 ఏళ్ల పైన ఉన్నాయి ఆయనకు వయసు. దయచేసి అధ్యక్ష, ఇంత అన్యాయమైన అపోజిషన్, ఇంత అన్యాయమైన ప్రతిపక్షము, ఇంత అన్యాయమైన ప్రవర్తన ఎప్పుడు ఈ సభ చూసిండదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ బిజినెస్ ఉంది అధ్యక్ష, ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే డిస్కషన్ కూడా ఇబ్బందిగా. అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340, ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ బీ సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే. అధ్యక్ష, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీ వెలగపూడ రామకృష్ణ బాబు గారు, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ప్లీజ్ ఎవరు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు, శ్రీ గోరంట బుచ్చయ్య చౌదరి గారు. అధ్యక్ష, విజిల్స్ చూడండి అధ్యక్ష, విజిల్ వేస్తున్నారు. ఆ ఒక ఒక గౌరవ సభ్యులు అయితే 70 ఏళ్ల పైన వయసు అధ్యక్ష. ఆయన ప్రవర్తన చూడండి అధ్యక్ష, ఎట్లుంది అసలు. ఒకవైపు వాళ్ళు మార్షల్స్ ను మ్యాన్ హ్యాండిల్ రామానాయుడు గారు, శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు, శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్లీజ్ లీవ్ ది హౌస్. అధ్యక్ష, రాష్ట్రమంతా మరి ముఖ్యంగా ఈ గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళను ఎన్నుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు సభ ద్వారా విజిల్స్ అధ్యక్ష, ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష, ఇది గవర్నమెంట్ బిజినెస్ జరుగుతూ ఉంటే అధ్యక్ష, బిల్స్ జరుగుతూ ఉంటే అసలు అన్యాయమైన ప్రవర్తన అధ్యక్ష. వీళ్ళు అసలు వాస్తవానికి ఈరోజు రాష్ట్రం ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేసినారో వాళ్ళు ఈరోజు ఇటువంటి శాసనసభ్యులను ఎన్నుకున్నామో, సభ లోపల
చర్చ బదులు విజిల్ కొడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ప్లీజ్ వాల్ బై ఏ చెప్పొచ్చు సుధన్ రెడ్డి గారు వాళ్ళ విజిల్స్ చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ చేసినట్టుంది యవనక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారు అదిలో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు ఆడ సెక్యూరిటీ దోస్తాడు ఒక్కం దేలేకపోతున్నాడు అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు రామారావు పైన ఉన్నాడు ఆయన చాలా సంతోషంగా ఉంటారు కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనందపడి ఉంటారు రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని మా వాళ్ళు సైకో ఉండే అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సర్టిఫికెట్ ఉంది వాళ్ళ గన్నకిని తీసుకొచ్చి నిన్ను గాలి చేసిన నన్ను గాలి చేసిన ఏం కావాలి స్వామి కేసులు కూడా ఉండవు దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకో లోపల పంపించండి వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ఖచ్చితంగా మానసిక ఆశ్రయం పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను బాగలేదు బాలకృష్ణ గారు చూడాలని పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు మేసాలు సినిమానిదా మేసాలు కిలోమీటర్ పెంచావు మా మీద మేసాలు తిప్పేదిలా నాయన జరిగిన కూడా అన్యాయం ఆ రోజు ఏం మాట్లాడలా ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు కాబట్టి ఎన్ని పోటీ పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేను ఏడకు వచ్చేసి విజయం పెట్టేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు వల్ల వాళ్ళు మనుషులేనా ప్లూటోడు ఊదాలి ప్లూటో జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడుకో చాతిలో బాలకృష్ణకి బాగా ఊదే అలవాటు ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ నిజంగా ఒక్కరన్నా చూడండి ఒక్కరన్నా పద్ధతి గుండా ఉండాలి చూడండి నువ్వు ద్వారా మేసాలు నాయుడు మేసాలు కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రాగిద్దని చెప్తున్నా 100 గంటలు పిచ్చర్ చేస్తున్నారు కూడా ఒక గుండె జబ్బు వచ్చిన ఒక కిడ్నీ జబ్బు వచ్చిన ఏదన్నా వస్తే ఒక కాంట్ బట్ పరిస్థితుల్లో పేదవాడి ఆరోగ్యం పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఈ రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష వాళ్ళ కష్టాలన్నీ కూడా చూసి ఆ కష్టాలకు సంబంధించి ఆ దివంగత నేత ఆనాడు ఎంతో వేదన పడ్డాడు అధ్యక్ష ఆ వేదన పడి అలాంటి కష్టానికి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి అధ్యక్ష అలాంటి కష్టాలకు ఒక సమాధానంగా ఒక గొప్ప పథకాన్ని అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రాష్ట్రంలో దాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష 2007లో అధ్యక్ష ఈ పథకాన్ని ఆ దివంగత నేత తీసుకొచ్చారు అధ్యక్ష మరి అధ్యక్ష ఈ పథకం తీసుకొచ్చినటువంటి ఒక డెకేడ్ అధ్యక్ష అంటే అధ్యక్ష 10 సంవత్సరాల తర్వాత అధ్యక్ష ఇది ఆ రోజు ఆనాటి ఆ ఆరోగ్యశ్రీ పథకము ఈ ఆయుష్మాన్ భారత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది అధ్యక్ష ఒక డెకేడ్ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో అధ్యక్ష కేంద్రం ఇన్స్పైర్ అయ్యి అధ్యక్ష దేశవ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దీన్ని ఆయుష్మాన్ భారత్ యోజన అనే పేరుతో మరి ఆరోగ్యశ్రీని ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినటువంటి పథకము ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అధ్యక్ష అధ్యక్ష ఈ పథకం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష అధ్యక్ష సభ్యులు ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తూ ఉంటే ఈ విధంగా అల్లరి చేయటము అంటే ఎంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అధ్యక్ష ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి అధ్యక్ష పూర్తిగా చంద్రబాబు నాయుడు హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు అధ్యక్ష ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఆ దివంగత నేత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అధ్యక్ష 942 పథకాలని ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ హయాంలో అధ్యక్ష వీళ్ళు అనారోగ్యశ్రీగా ఆరోగ్యశ్రీని ఎందుకు మార్చారంటున్నాను అధ్యక్ష
అధ్యక్ష 117 ప్రొసీజర్లు మాత్రమే కళ్ళకు కనిపించాయి అధ్యక్ష అది కూడా అధ్యక్ష అరాకొరగా అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష వైఎస్ఆర్ గారు 942 పదకాలు ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలో తెస్తే ఒక 117 అధ్యక్ష 1059 అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే ముందు 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ ని అధ్యక్ష మళ్ళా మన జగనన్న ప్రభుత్వంలో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 2446 ప్రొసీజర్స్ కి పెంచారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష అక్కడి నుంచి మళ్ళా తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 3255 ప్రొసీజర్స్ కి పెంచింది అధ్యక్ష అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ తండ్రి బాటలో తనయుడిగా ఈ రోజు జగనన్న ఈ రాష్ట్రంలో 3138 ప్రొసీజర్స్ ని తీసుకొస్తే అధ్యక్ష 100 చిల్లర అధ్యక్ష వీళ్ళకి కనిపించినాయి వంద చిల్లర వీళ్ళకి కనపడే అధ్యక్ష అంటే ఆలోచించండి అధ్యక్ష 3138 ప్రొసీజర్స్ ఎక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 100 ప్రొసీజర్స్ అరాకొర అమలు ఎక్కడ అధ్యక్ష దీన్ని బట్టి ఆలోచించుకొని అసలు అల్లరి చేయాలా ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని వెళ్ళి అయ్యా మేము ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష అలాగే అధ్యక్ష సభ్యులు అడిగిన వివరాలు 2019 నుంచి 20 వరకు అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి అధ్యక్ష 556 కోట్ల 91 లక్షలు ఇచ్చారు అధ్యక్ష అలాగే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 అధ్యక్ష 261.23 క్రోర్స్ అధ్యక్ష ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అధ్యక్ష 335.04 క్రోర్స్ అధ్యక్ష అలాగే అధ్యక్ష ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అధ్యక్ష 361.57 క్రోర్స్ అధ్యక్ష టోటల్ అధ్యక్ష ఈ 4 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించి ఫ్రమ్ 2019-23 అధ్యక్ష 1514.75 క్రోర్స్ అధ్యక్ష.